రాహుల్ గాంధీ ఆర్టికల్ 317 రద్దు చేస్తా. ఎంత చరిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తే ఒక్క మాటతో ఆర్టికల్ 317 రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించాడంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి అధికారమే కావాలి, వాళ్ళకి ఓట్లే కావాలి. మనకి దేశం ప్రధానం, అధికారం ప్రధానం కాదు. మనకి మనకు అధికారం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి, మనకు అధికారం కొంతమంది వ్యక్తుల్ని మంత్రులు చేయడానికి కాదు, ప్రధానమంత్రులు చేయడానికి కాదు. మనకు అధికారం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి భారతదేశంలో ఇందిరాగాంధీ, నెహ్రూ అంతమంది పరిపాలిస్తున్న సందర్భంలో ఆనాటి వరకు ఈ దేశంలో ఎస్టీకి మంత్రి లేరు. వాజ్పేయి గారు వచ్చే వరకు సమాజంలో అడవిలో నివసిస్తున్నటువంటి ఎస్టీస్కి మంత్రివర్గంలో స్థానం లేనటువంటి పరిస్థితిని గమనించి వాజ్పేయి గారు ఎస్టీస్కి మంత్రులుగా కేబినెట్ 2 MOS ఇచ్చినటువంటి మంత్రి ప్రభుత్వం వాజ్పేయి గారు. ఎవరు పేదవాళ్ళ గురించి ఆలోచించారు ఈ దేశంలో?